వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రక్షణ చర్యలకై అశ్వరావుపేట పోలీస్ వారి స్పెషల్ డ్రైవ్. గర్భిణీలకు పిల్లలకు పౌష్టిక ఆహారంపై అవగాహన సదస్సు. వీరోత్సవాన్ని పురస్కరించుకొని కొండ వనమాలలో మహిళ ప్రతినిధులకు ఘనంగా సన్మానం. అడ్రియాల గని ప్రమాదంలో చనిపోయిన దళిత గిరిజన అధికారికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో వాహనదారులు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం రక్షణ సూత్రాలు పాటిస్తూ వాహనాలు నడపాలని అశ్వరావుపేట ఎస్ఐ చెల్ల అరుణ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపేవారు, పెండింగ్ చలానాలు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి వాహనాలను నిలుపుదల చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చెల్ల అరుణ మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఈ మధ్య కాలంలో జరిగిన ప్రమాదాలు చూస్తే ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణాలు సంభవించాయని, వీటిలో హెల్మెట్ లేని మరణాలే ఎక్కువగా ఉన్నాయని నిన్న రాత్రి అశ్వరావుపేట సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు హెల్మెట్ వాడి ఉంటే మరణం సంభవించేది కాదని పోలీస్ వారు సూచించేది, ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి తప్ప మరే ఉద్దేశం లేదని, ప్రజలు తమ ప్రాణాలకు విలువనిచ్చి నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని వారు సూచించారు. అదేవిధంగా పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర పోలీస్ శాఖ వారు పెండింగ్ చలాన్లో ఉన్న వారికి భారీ రాయితీని కల్పించిందని, పెండింగ్ చలాన్ల చెల్లింపుపై రాయితీని సద్వినియోగం చేసుకోవాలని, ద్విచక్ర త్రిచక్ర వాహనాలపై 75% రాయితీని, 4 చక్రాలు హెవీ వాహనాలపై 50% రాయితీని, ఆర్టీసీ వాహనాలపై 75% రాయితీలు ఉందని, ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐ చెల్ల అరుణ వాహనదారులతో హెల్మెట్ ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపరాదు, నిబంధనల ప్రకారం వాహనాలు నడిపి ఇంటికి క్షేమంగా వెళ్లాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ గాంధీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అశ్వరావుపేట మండలంలో రోజు రోజుకి కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారి కంటే చనిపోయిన వారి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందనేసి ఒకసారి లోతుగా ఆలోచిస్తే, వాహనదారులు ఎస్పెషల్లీ 2-వీలర్స్, పెద్ద పెద్ద అంటే కార్లు లారీల యాక్సిడెంట్స్ కంటే 2-వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలకు గురైన తర్వాత ఎందుకు చనిపోతున్నారు, అంత డెత్ పర్సంటేజ్ ఎక్కువ ఎందుకుందంటే, మన అశ్వరావుపేటలో వాళ్ళు అశ్వరావుపేట మండలంలో జనాలు ఎక్కువగా హెల్మెట్లు వాడడం లేదు, హెల్మెట్లు ధరించడం లేదు. చాలామంది కూడా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. సో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ జరిగిన ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా డ్రంకన్ కండిషన్లో ఉండి డ్రైవింగ్ చేస్తూ ఉండడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు పొరపాటున ప్రమాదానికి గురైనా మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ఆవశ్యకం అనేసి మేము ఎన్నోసార్లు చెప్పాము, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ వారి తరపు నుంచి మన జిల్లా ఎస్పీ గారు ప్రతి ఒక్కరికి నివేదించేది ఏంటంటే, ప్లీజ్ వియర్ హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకండి. ఇంకొకటి, మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశం ఏంటంటే పెండింగ్ చలాన్స్ని ఎవరికి వాళ్ళుగా క్లియర్ చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. ఎవరెవరైతే వాళ్ళ బండ్ల మీద పెండింగ్ చలాన్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు మీ అంతట మీరుగా క్లియర్ చేసుకోండి. మీకు రాయితీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పుట్లపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన అంగన్వాడీ చిరు ధాన్యాలు అవగాహన సదస్సును అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ బాలింతల గర్భిణీల పౌష్టిక ఆహారం లోపం ఉండకూడదనే భావనతో
చంటి పిల్లలు కడుపులోని ఆరోగ్యంతో పుట్టాలనే ఆలోచనతో మనం తినే ఆహారంలో ఉండే అన్ని రకాల విటమిన్లు ప్రోటీన్లు దీనిలోనే ఉంటాయని అలాంటి మల్టీగ్రీన్ మీల్ను బాలింతలకు అందించాలని తన సొంత నిధుల నుండి మన జిల్లాలోని అత్యధికంగా మన మండలంలో గల అంగన్వాడీ కేంద్రాలలో అత్యధికంగా 52 కేంద్రాలకు ఈ ఒక్క పౌష్టికాహార చిరుధాన్యాలు వారంలో 2 రోజులు ఈ ప్రోటీన్ల గల ఆహారాన్ని గర్భిణీలకు పిల్లలకు అందచేయాలని ప్రత్యేక చొరవ తీసుకుని 100 కేంద్రాలలో 52 కేంద్రాలు మన అశ్వరావుపేట మండలంకి కేటాయించినందుకు కలెక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, సర్పంచ్ జోష్నాభాయి, ఎంపీటీవీ కోర్సిక రామకృష్ణ, సిడిపిఓ రోజారాణి, సూపర్వైజర్ సౌజన్య, విజయలక్ష్మి, పద్మ, సెక్రటరీ శ్యామ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మోహన్, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఈ తృణం యొక్క తృణధాన్యాలు అవశ్యత ఇది యొక్క ప్రాముఖ్యత గురించి మేడం గారు చెప్పారు. ఈ ఎంట్రో నిజం కూడా అనిపించింది. ఎందుకంటే నేను 102 కేజీలు ఉన్నా. ఈ కరోనా వచ్చాక బాగా పెరిగిపోయాక న్యూట్రిషనల్ ఫుడ్ వాడటం మొదలెట్టి ఈ మధ్యన 89 కేజీలకు వచ్చా. నేను వాడేదంటే ఇప్పుడు చెప్తుంటే అనవసరంగా డబ్బులు దొబ్బెట్టాను అని వస్తుంది. ఎందుకంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టా ఈ 13 కేజీలు తగ్గడానికి. ఇదే ప్రోటీను, ఇదే ఫైబరు, ఇదే మల్టీవిటమిన్ ఇవన్నీ కూడా హోటల్ రూపాన ఇస్తున్నారు. మేము మిక్స్ చేసుకుని తాగుతున్నాం. అంటే నాకు తెలియకుండా కూడా నేను డబ్బులు దొబ్బెట్టాను నాకు అర్థమవుతుంది. ఈ వాడుకుంటే సరిపోయేదేమో, వెయిట్ లాస్ వచ్చేది, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేది, ఇవన్నీ కూడా మనకి కావాల్సినంత ఈ నిష్పత్తిలో మనకి బలం కానీ వెయిట్ లాస్ కానీ అన్నీ కూడా వచ్చాయి కదా అని కూడా కనిపిస్తుంది. కానీ ఎందుకు చూసాక జింకు మేము ఈ ఫైబర్ అనేది నాకు 200 గ్రామ్స్ మేడం వచ్చేదాన్ని 2000 రూపాయలు ఫైబరు. అదే ప్రోటీన్ కూడా ఇస్తున్నారు 1600 రూపాయలు. అలా ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వాను. ఇవన్నీ ఇస్తుంటే నాకు ఇది మీరు 4 నెలలకి 100 రూపాయలు. రైస్ తీసుకుంటున్నాం మేడం, అది కూడా పగలు టిఫిన్ మానేసాం. ఇది తీసుకోమంటున్నారు, 1 గంట 2 గంటప్పుడు మీల్స్ తినమంటున్నారు, మళ్ళీ సాయంకాలం చూసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మాకు తెలియకుండా దీంతోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు మీరు చెప్తే తెలుసు కాబట్టి దీని మీద ఒకసారి నేను కూడా దృష్టి పెడతాను అన్నమాట ఈ విషయంలో కంపల్సరిగా. అలాగే మన ఖమ్మం జిల్లా కొణిచెట్ల మండల పరిధిలోని కొండవరమాల గ్రామంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోసు వెంకట నరసమ్మ, ఉపాధ్యాయురాలు శ్రీమతి కె జ్యోతి, కె వాణి, హెడ్ మాస్టర్ డి సత్యవతిలను ఎంపీపీ శ్రీ గోసు మధు, మండల విద్యాధికారి శాంసన్లు ఘనంగా శాల్వ మెమోంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలోని అడ్రియాల లాంగ్ ఫాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలోపై కప్పు కూలిన సంఘటనలో మరణించిన గిరిజన అధికారి శ్రీ తేజావత్ చైతన్య తేజ అంత్యక్రియలు అతని స్వగ్రామమైన పాల్వంచ అంచనాపురంలో ఈరోజు 3:30 నిర్వహించడం జరిగింది. గత 2 రోజులుగా సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాణోత్ కర్ణ అడ్రియాల గని దగ్గర రేయింపవ్వలు ఉండి మృతుడి భార్య మరియు తల్లిదండ్రులకు నైతిక స్థైర్యనిస్తూ అక్కడికొచ్చిన వారి బంధువులందరికీ వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన దళిత అధికారి శ్రీ జయరాజ్ కి మరియు గిరిజన అధికారి శ్రీ తేజావత్ చైతన్య తేజ కుటుంబానికి క్రింద పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. చనిపోయిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి, కేవలం 15 లక్షలతో సరిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కుటుంబంలో ఒకరికి డిగ్రీ అర్హత ఉన్నచో వారికి ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలి. డ్యూటీలో చనిపోయిన వాళ్ళను మరియు బయట చనిపోయిన అధికారులను ఒకే విధంగా పరిగణించి క్లర్క్ సరిపెట్టే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉద్యోగ నిర్వహణలో ప్రమాదం బారిన పడి చనిపోయిన వాళ్లకు అర్హత ఆధారంగా అధికారి పోస్ట్ ఇవ్వాలి. మృతి చెందిన అధికారి కుటుంబానికి ఆఫీసర్ క్వార్టర్ను కేటాయించి మృతుడి రిటైర్మెంట్ వయసు కాలం వరకు కంటిన్యూ చేయాలి. మృతుల కుటుంబంలోని వారి పిల్లలు డిగ్రీ చదువుకునే వరకు ట్యూషన్ ఫీజును కంపెనీయే చెల్లించాలి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాణోత్ కర్ణ, సీనియర్ ఉపాధ్యక్షుడు హిరియా కార్పొరేట్ ఏరియా కార్యదర్శి శ్రీ సునీష్ నాయక్, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కోదండరామ్, ఆర్జిత్రి కార్యదర్శి మాణిక్రామ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు బాలం కర్ణ. నేను సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 7వ తారీఖు మన గిరిజన జాతికి సంబంధించినటువంటి అధికారి శ్రీ తేజావత్ చైతన్య తేజ గారు అడ్యాల బావిలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో వారు చనిపోవడం జరిగింది. వారితో పాటు ఇంకో అధికారి, సీనియర్ అధికారి శ్రీ జయరాజ్ గారు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్, ఆర్జీ త్రీ మరియు ఏపీ ఏరియా వారు, వారు కూడా చనిపోవడం జరిగింది. వారు వృత్తిరీత్యా పని చేసుకుంటూ పనిలో నిమగ్నమైన టైంలో వారు పైకప్పు కూలి చనిపోవడం చాలా బాధాకరం. సో వారికి నష్టపరిహారం కింద ఒక 4 డిమాండ్లను మేము గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నుండి అడుగుతున్నాము. 1, వారికి చనిపోయిన వారికి నష్టపరిహారం కింద 1,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో అర్హత ఉన్న డిపెండెంట్కి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా మృతి చెందిన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏ క్వార్టర్లు అయితే ఉన్నారో అటువంటి ఎగ్జిక్యూటివ్ క్వార్టర్ మళ్ళీ డిపెండెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 4, ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే 1వ తరగతి నుండి వారు డిగ్రీ చేసేంత వరకు వారికి సంబంధించిన విద్యా ఖర్చులన్నీ కంపెనీయే భరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ 4 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇది ఫుల్ఫిల్ చేయని పక్షంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘంతో పాటు అఖిల భారత ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్షణ చర్యలకై అశ్వరావుపేట పోలీస్ వారి స్పెషల్ డ్రైవ్. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టిక ఆహారంపై అవగాహన సదస్సు. వీరోత్సవాన్ని పురస్కరించుకుని కొండ వనమాలలో మహిళా ప్రతినిధులకు ఘనంగా సన్మానం. అడ్రియాల గని ప్రమాదంలో చనిపోయిన దళిత గిరిజన అధికారికి 1,00,000 రూపాయల పరిహారం ఇవ్వాలి. కివి బులెటిన్ అప్డేట్ స్టే విత్ అస్.